అనేక మంది పైన ఉన్న వాటిని ఎత్తికే అనుభవం వీళ్ళకి పొరపాటున లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. పైన ఉన్న ఎత్తికే అనుభవం లేదు. ఎంతసేపు జలగకలాగా రావటమే పని. జలక్కంట మొత్తాన్ని కూతుళ్ళు ఉండారంట, మీకు తెలుసో లేదు. చూడండి ఆ మాట మనం చదువుదాం. సామెతలు అట్టుకుంటా, సామెతలు 30వ అధ్యాయం 15వ వాక్యం. ఇద్దరు కూతుళ్ళు అంట జలక్కి. ఆ కూతుళ్ళ పేరు ఏంటండి? జలగకు పెద్ద కూతురు పేరు ఇమ్ము, రెండో కూతురు పేరు కూడా ఇమ్మే. కనుక మనం గమనిస్తున్నప్పుడు ఎంతసేపు మనం అంటే బాప్తిసం పొంది ఎన్ని సంవత్సరాలు అయిపోయి దేవుని బిడ్డలుగా మనం శలామణి అవుతున్నా, మనము దేవుడు మనల్ని ఏమని ఇమ్మన్నాడా? మనం ఒరిద్దెల తాకి ఈ మాటలతో పని లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక వీళ్ళకి ఏంటి పని అని అంటే, ఎందుకంటే ఇద్దరు కూతుళ్ళు ఉన్నారంట, పెద్ద కూతురు పేరు ఇమ్ము, రెండో కూతురు పేరు కూడా ఇమ్మే. పని రెండో కూతురు పేరు ఇస్తా అన్నట్టు బాగుండేది. ఇక రెండు కూతుర్లు, ఇద్దరు కూతురు పేర్లు కూడా ఇమ్మే అంటే మనం గమనిస్తున్నప్పుడు వీళ్ళకి సియోను కొండకెళ్ళే కృప కానీ, నూతన యెరూషలేమయ్యే ఆ దర్శనం కానీ, పైన ఉన్న వాటిని ఎతికి వాక్యానుసారంగా బ్రతుకుదాం, మనం ఏది చేస్తే దాన్ని దేవుడు సఫలపరుస్తారంట అనే ఒక దర్శనం కానీ, అట్లాంటి నిరీక్షణ కానీ పొరపాటును కూడా, ఎందుకంటే కొంతమందికి లేక వాళ్ళు ఎందుకంటే ఆ వర్ధిల్లే ఆ బాటలో లేకోకుండానే ఉంటా ఉన్నారు. ఏదో మనుషులకు లాగా మనం గమనిస్తున్నప్పుడు మనుషులు ఎందుకంటే ఎంతవరకు బ్రతుకుతామో అంతవరకు బ్రతుకుతాం అనే విధానంలోనే అనేక మంది ఉన్నారు. మనం గమనిస్తున్నప్పుడు చాలా మనం గమనిస్తున్నప్పుడు ఎందుకని మనకు ఎందుకు అలవా అవ్వట్లేదంటే మన దర్శనం అక్కడ లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనం అక్కడ కొరకు పిలువబడ్డాం. ఇది మన తల్లిదండ్రుల నీతి కాదు, ఇది మన అన్నదమ్ముల, ఎందుకంటే వాళ్ళు ఏదో నీతి చేస్తే అది మనకంటుకునేది కాదు. దేవుని మహాకృప, దేవుని బిడ్డలమైన తర్వాత మనం ఎక్కడికి ఎతకాలి? పైనున్న వాటిని మనము ఎతికి, ఎందుకంటే దేవుడు అన్నాడు నీవు వాక్యానుసారంగా బ్రతుకు, ఎందుకంటే యెరూషలేముగా నువ్వు జీవించు, యెరూషలేమా నిన్ను ప్రేమించే వాళ్ళు వర్ధిల్లుతారు. ఆటోమేటిక్గా నువ్వు వాక్యాన్ని అంబడిస్తుంటే చాలు, ఆటోమేటిక్గా నువ్వు వర్ధిల్లిపోతావు. ఆటోమేటిక్గా దేవారాత్రులు దాన్ని ధ్యానిస్తాడు. అతడు నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె ఆకువాడక ఉంటాడు. అతడు ఏం చేస్తే దేవుడు దాన్ని అది సఫలం చేస్తాడు. మనం ఎప్పుడు వరకు బ్రతుకుంటామో అప్పుడు వరకు వాక్యం వినాలి కాదండి. ఒక నెలలో కాదుగా, ఒకరోజు కాదుగా మనకు ఉద్యమం వచ్చేది. రకరకాల విధానాల్లో వాక్యానికి అప్పగించుకున్నప్పుడు తప్పనిసరిగా మనం వర్ధిల్లుతాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే మన జీవం ఎక్కడుందంటే తెలుసా? వాక్యానికి అప్పగించుకుని నీవు ఇలా పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు అనుకో, వాక్యానికే విలువిస్తున్నావు అనుకో, వాక్యానుసారంగా జీవిస్తున్నావు అనుకో, నీ జీవం ఎక్కడ దాచబడి ఉంది? యేసయ్య యొద్ద ఆ నూతన యెరూషలేము అనబడే ఆ సియోను కొండ లేదా ఏబేలు కన్నా శ్రేష్టమైన రక్తాన్ని ప్రోక్షించిన ఆ స్థలమందు నీ జీవము భద్రంగా దాచబడి ఉన్నది. నీకు శుభప్రదమైన నిరీక్షణ దేవుడు కలిగిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకో మాట కూడా మనం చూసుకుందాం. చూడండి లూకా 10:30. ఒక అతను అక్కడ ఏం చేశాడు తెలుసా? యెరూషలేములో ఉన్నాడు. ఇప్పుడు వరకు ఎక్కడున్నాడండి? యెరూషలేములో. యెరూషలేములో ఉండి ఉన్నట్టుండి ఏమైందో లేదు. యెరూషలేములో ఉన్నప్పుడు ఆయనకి తలపోటు వచ్చింది కానీ, వచ్చిందని కానీ, యెరూషలేములో ఉన్నప్పుడు ఆయన అప్పులు పాలయ్యాడని కానీ, యెరూషలేములో ఉన్నప్పుడు ఆయనకి వ్యాధి వచ్చిందని కానీ, యెరూషలేములో ఉన్నప్పుడు ఆయన్ని ఎవరో కొట్టారు స్టేషన్ పాలయ్యాడని కానీ, జైలు పాలయ్యాడని కానీ రాయబడలేదు. మరి ఉన్నట్టుండి ఏమైందో నాకు తెలియదు, కానీ అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే యెరూషలేమును వదిలేశాడు, ఎరికోకు ప్రయాణం అయ్యాడు. ఎరికో అంటే శపించబడిన స్థలం, యెరూషలేము అంటే దీవెన పొందే స్థలం. యెరూషలేము అంటే పైనున్నది, ఎరికో అంటే కిందన్నది. ఇప్పుడు పైనున్న స్థితిని వదిలేసి ఎక్కడికి దిగజారుతున్నాడు? శపించబడిన స్థలానికి దిగజారుతున్నాడు. అంటే ఇప్పుడు వరకు ఈ యెరూషలేములో ఉన్న సమాధానం అర్థం కాని పరిస్థితి, ఈ యెరూషలేములో ఉన్న దీవెన అర్థం కాని పరిస్థితి,
యెరూషలేములో ఉన్న ఆశీర్వాదం అర్థం కాని పరిస్థితి. గాడిద కొనుక్కున్నాడు, శపించబడిన స్థలానికి ప్రయాణం అయ్యాడు. అయితే మధ్యలో ఏమని జరిగింది తెలుసా? ప్రయాణం అయిన వెంటనే గాడిద ఎక్కాడు, దొంగలు వచ్చేసి గాడిదను ఒక తన్ను తన్ని కర్రలు తీసి గాడిదను కొట్టేసి ఈయన కొట్టేసిన సందర్భాలు లేవు. అక్కడ ప్రయాణం అయి దిగిపోతా ఉన్న టైంలో మొత్తానికి కొంత వ్యవధి అక్కడ కనబడుతుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత దొంగలు వచ్చారండి. దొంగలు వచ్చి ఏం చేశారు? ఆ దొంగలు వచ్చి ఆయన బట్టలు దోసుకుని అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయిరి. చూడండి, మనం గమనిస్తున్నప్పుడు ముందే వచ్చి దాడి చేసి కొట్టలేదండి, ముందు బట్టలు దొంగిలించారు. బట్టలు మన బాప్తీసానికి, మన రక్షణ భాగ్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఎప్పుడైతే వాక్యానుసారంగా బ్రతకటం మర్చిపోతామో, దేవుని స్తోత్రం కలుగునుగాక, ఏమైపోద్ది? ఎరికో అనుభవాలే ఎంబడిస్తామో, శపించబడిన అనుభవాలనే ఎత్తుకుతామో, ఏమవుద్ది? మనము బాప్తీసం పొందామనే దర్శనం పోద్ది. రక్షించబడిన వాడును దర్శనం పోద్ది. రక్షించబడిన దానును దర్శనం పోద్ది. మీకు తెలుసలేదు. ఇప్పుడు మీరు ఏదో చేస్తూ ఉంటారు. ఇప్పుడు అంగన్వాడీలో ఆయాలు ఉంటారు, లేకపోతే ఇంకేదో మీరు చేస్తూ ఉంటారు. ఏదో ఎక్కడన్నా ఇప్పుడు గ్రూపులో సభ్యుల్లాగా ఉంటారు కదా, ఇంకే ఎట్లన్నా పనిలో ఉంటారు. ఆ పనికి మాలిన రకం ఏదో వచ్చి చేయమన్నా మీరు ఆ బుర్ర తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, కొంచెం ఈ ఆవు పేడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, వీటి వల్ల కొంత మనుషులకి ఈ చూపించాలి అవి చూపించాలంటే బ్రహ్మాండంగా తీసుకొస్తున్నాం ప్రభు దైవాల. అల్లెలు చెబుదామో దీనికి, ఈ పనికి మాలిన పనికి తీసుకొస్తున్నాం. కానీ మందిరంలో పరిచర్య ఉందనుకో, నువ్వు అసలు యేసు ప్రభు బిడ్డవి, సియోను కొండకు పిలువబడిన వ్యక్తివి, ఇది మాత్రం నీ పెద్ద పడతల్లా? అవి పట్టినట్టు ఈ పడతల్లా మనకి? అసలు నువ్వు ఎటు నడుస్తున్నావు నీ ఆత్మీయాత్రలో? దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ ఆత్మ పైనుండి కిందకి దిగుతుందా, కింద నుండి పైకి ఎక్కుతుందా? కిందకు కానీ దిగితే ఏమవుతుంది అనంటే, వస్తున్నాడు దొంగల రూపంలో సాతానుడు, వచ్చేం చేస్తున్నాడు అనంటే, ముందు రక్షణ పొందేవనే గుర్తు తీసేస్తున్నాడు. అయ్యి వాళ్ళు వెళ్ళిపోతే ఏమైద్దిలే, అయ్యి శనివారం వెళ్ళిపోతే వచ్చి శనివారం రాదా అని దేవుని యెరూషలేమనే మందిరం మీదే నీ ఆశని తీసేసి నీవు నువ్వు వర్దిల్లుతావని సాతానుకు తెలుసు కనుక నిన్ను వర్దిల్లకుండా చేయాలని వాడు ప్లాన్ చేస్తూ ఉన్నాడు. అది నీకు అర్థం కావట్లా? యెరూషలేములో ఉంటే ఏముండిద్దో అర్థం కావట్లా? క్షణ క్షణము కాపుదల ఉందంట, మనోహరమైన తోట అంట, ఆయన కంచి ఉండిద్దంట మనకి. ఈ అర్థం కాని పరిస్థితి, దేవుని ఎంబడిస్తే దేవునితో నడిస్తే ఏంటనేది అర్థం కాని పరిస్థితిగా ఉండి, ఎందుకనంటే వీడికి అర్థం కాకే ఎరికోకు ప్రయాణం అయిపోతే ముందు రక్షణని బట్టలు కాజేసేసారు, రక్షణ శాంతం తీసేసేసారు, బట్టలు దోసేసుకున్నారంట. ఇక లేవు బట్టలు, అతని బాడీ మీద లేవు, రక్షణను తీసేశారు. తర్వాత ఏం చేశారు? గాయపరిచారు. తర్వాత ఏం చేశారండి? రోగానికి గురి చేశాడు సాతానుగాడు. గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగులాడుతున్నాడు అని రాయబడి ఉంది. నీకు రక్షణ అనే, ఎందుకంటే ఆ దేవుడిచ్చిన ఆ కవచాన్ని ధరించుకుని ఉన్నావు అనుకోండి, ఆ నీతి వస్త్రాలు ధరించుకున్నావు అనుకోండి, వాడు మన ఎంక చూస్తాడు కానీ అమ్మో వీళ్ళు మన సంబంధాలు కాదు అనుకోండి అనుకుంటాడు. కానీ నీకు ఈ ఆశ లేకుండా నువ్వు లోకానుసారంగా లోకంలో ఏం చేస్తే ఏం పైకి వస్తావు? లోకంలో చాలామందికి చేసే నేను సేవ, ఏం పైకి రాలా? ఇంకా సాక్ష్యం కుదిచ్చి చెప్పాం, చాలా చేసాం లోకంలో, ఇట్టయితే పైకి వెళ్తాం అట్టయితే పైకి, ఏం పైకి వెళ్ళింది ఏమి లేదు. ఏ సైకి ఏదన్నా చెయ్యి, నిన్ను వర్దిల్లేదట్టుగా చేయిపోతే నన్ను అడుగు. దేవుని స్తోత్రం కలుగునుగాక. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్దిల్లుతారు. ఎందుకంటే ఏ లోకానుసారంగా బ్రతుకుతున్నాం అనుకోండి, ముందు రక్షణ కాజేసేస్తున్నాడు, తర్వాత గాయపరుస్తున్నాడు, రోగాలు పాలు చేస్తున్నాడు, హాస్పిటల్కి గురి చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు 2-3 సంవత్సరాలు పదవ వంతు తీవు, చాలా తెలివి గల దానివి, చాలా తెలివి గల వాళ్ళం అనుకుంటున్నాం మనం. హల్లెలూయా. 4వ సంవత్సరంలో పాపం నవీన్ బాబు దగ్గరికి పంపిస్తున్నాడు నిన్ను, లేదంటే అశోక్ దగ్గరికి పంపిస్తున్నాడు. ఈ 4-3 సంవత్సరాలు వడ్డీ కడుతున్నాడు.
14,000 అయిందయ్యా బిల్లు. ఇటు కట్టపోతే అటన్నా కట్టిస్తున్నాడు. ఎందుకంటే వర్ధిల్లుతావన్నాడు మనం గమనిస్తున్నప్పుడు. ఆ స్థితిలో ఎందుకు ఉండలేకపోతున్నామంటే వాక్యాన్ని ధ్యానించట్లా, వాక్యానుసారంగా మనం బ్రతకట్లా, వాక్యాన్ని అద్దుకుని యెరూషలేములో స్థిరముగా శాశ్వతంగా ఉండాలనే ఆ ఆలోచన కలిగి ఉన్నప్పుడు తప్పనిసరిగా దీవించబడతాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత ఏం చేశారంటే గాయపరిచారు కొర ప్రాణముతో. మరి ప్రాణం తీయటానికి వాళ్ళకి హక్కు లేదు, ఎందుకని యెరూషలేము ఓడాడు. ఇతనెవరు? యెరూషలేము నివాసి. ఇడికి దారి తెన్ని తెలియక దైవ భయంగా ఎలా బ్రతకాలో తెలియక ఎరికోకు బయలుదేరాడు అన్నమాట. కనుక దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే రక్షింపబడ్డాడు కనుక యెరూషలేముగా, ఎందుకనంటే ఆ మార్చబడి యెరూషలేములో నివాసం ఉంటున్నాడు కనుక అతన్ని తప్పుదారి పట్టాడు కనుక బట్టలు కాజేసేటట్టును కొట్టేటట్లుగాను గాయపరిచేటట్లుగాను చేసాడు. కానీ ప్రాణం తీసే పరిస్థితికి అప్పగించలేదు. కొర ప్రాణం తెరిచిపెట్టి వెళ్ళిపోయి రాత్రి ప్రార్థన చేశాం, వాళ్ళు మంచిగా సజీవులుగా ఉండారంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎవరాళ్ళు? ఆ డివైడర్ గుద్దినోళ్ళు. ఇందాక ఉదయం వెళ్ళి అక్కడ అడిగాం, బ్రదర్ వాళ్ళకి ఎలా ఉంది అన్నాం. సత్రంపాలెం వెళ్ళి వాళ్ళకి మంచి దేవుని దయ వల్ల బాగుందండి అన్నారు. ఆయన దేవుని నమ్ముకున్న ఆయన దేవుని స్తోత్రం అని చెప్పాం. ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. ఆ పుటవులు చూస్తే ఎవరు బ్రతుకుతారని ఎవరు అనుకోరు. ప్రార్థన ఆలకించే దేవుడు, కార్యాలు చేయగలిగినా. కనుక మనం గమనిస్తున్నప్పుడు ఎప్పుడైతే మనకి పరిచర్య అనుభవాలు, ప్రభు అనుభవాలు, పరిచర్య విధానం ఎప్పుడైతే మనకు వ్యత్యాసం అవుతుందో ఏమవుతుందో తెలుసా? ఎందుకనంటే లోకానుసారంగా దిగిపోతూ ఉంటాం, లోకంలోకి దిగిపోతూ ఉంటాం. ఎంత గొప్పవాళ్ళమైనా మనకి ఏది ఎక్కువేసం అవుతుంది? లోకం అసహ్యం వేస్తుందా? ఎందుకంటే పరలోకపు కార్యాలు అసహ్యం వేస్తున్నాయా మనకి? ఇది ఎందుకంటే బోరు కొడుతుందా? అది బోరు కొడుతుందా? మనిషి చెప్పిందేమో భలేగా చేస్తున్నాం, దేవుడు చెప్పిందేమో రేపు చేస్తాం లేపు రేపువా. ఏంటో మరి మనకేమవుతుందో అసలు మనకు అర్థం కాని పరిస్థితి. దేవుడే మనల్ని తన అగ్నితో దర్శించునుగాక. ఆమేన్. హల్లెలూయా. కనుక చాలా చివరి దినాల్లో మనం బ్రతుకుతున్నాం. ఇంకో మాట చూసుకుని ప్రార్థన చేసుకుందాం. చూడండి, కీర్తనల పుస్తకం 9:17 చూడండి. దుష్టులను దేవుణ్ణి మరిచిపోయే జనులందరూ పాతాళమునకు దిగిపోతారు. ఇప్పుడు ఈడు యెరూషలేములో ఉన్నప్పుడు చాలా నెమ్మదిగా ఉన్నాడు, ఆశీర్వాదకరంగా ఉన్నాడు, దీవెనకరంగా ఉన్నాడు. ఎందుకనంటే మరి ఏమైందో ఉన్నట్టుండి దేవుణ్ణి మరిచిపోయి ఎక్కడికి పాతాళానికి దిగిపోతున్నాడు. ఎరికో అంటే శపించబడిన స్థలం అన్నమాట. అందుకని ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు, దుష్టులుగా అంటే మన ప్రవర్తన మార్చుకోకపోతే, యేసుక్రీస్తుని వెంబడించకపోతే, యేసయ్యతో మన జీవితంలో అసలు సోటే లేకపోతే ఇక వాళ్ళు దుష్టుల కింద సమానం. దుష్టులను దేవుణ్ణి మరిచిపోయే వారును ఎక్కడికి వెళ్ళిపోతారు? పాతాళానికి దిగిపోతూ ఉంటారు. పాపం మనం భక్తులు మనం అనుకుంటాం, కానీ దేవుణ్ణి మరిచిపోయామా? దేవుణ్ణి వెంబడిస్తున్నామా? దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుణ్ణి మనము మరిచిపోని వారిగా ఉంటే అసలు నీ జీవితము దినదినము వర్ధిల్లుతూ చాలా మార్పు చెందుతూ, ఎందుకంటే నీ కుటుంబానికి నీవే ఆశీర్వాదకరంగా ఉంటావండి. నీ కుటుంబానికి నీవే ఒక దీవెన తెచ్చే వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చగలడు. అందుకే మనల్ని రక్షించుకున్నాడు యేసయ్య. ఇంకో మాట కూడా చూడు, 137:5-6 అదే కీర్తనల పుస్తకం 137:5-6 యెరూషలేమా, నేను నిన్ను మరిచిన ఎడల నా కుడిచేయికి ఏది అలవాటో ఆ అలవాటు మరిచిపోవునుగాకంటే. అన్నం తింటాం అలవాటు, మన కుడిచేయికి అసలు ఎక్కువ ఏం అలవాటు? కుడిచేయితే ఏం తింటాం? అన్నం తింటాం. ఏదన్నా మన చుట్టాలు ఏమన్నా తినుబండరాలు తెత్తే తింటాం. ఏమన్నా తినుబండరాలు చేసుకోవాలంటే కుడిచేయి ఎక్కువ ఉపయోగపడదు. ఇక్కడ అంటాడు దేవుడా, యెరూషలేమా, నేను నిన్ను మరిచిన ఎడల. అంటే యెరూషలేమంటే సంఘానికి సాదృశ్యం అంటున్నాం. మనమే సంఘం అంటే మనమే, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే
మనుషులై. ఇప్పుడు మనం ఎలా రక్షించబడ్డామో మనమే మర్చిపోయి, మనము దేవుని పిల్లలమని మనమే మర్చిపోతే ఏమవుతుంది? ఓ, ఇక పైనున్న జీవితాన్ని జీవించుకోకుండా ఇక పాతాళానికి సంబంధించిన జీవితాన్ని జీవిస్తే ఇక ఇక్కడ అంటాడు, యెరూషలేమా, యెరూషలేమా, నేను కాను నిన్ను మర్చిపోతే నా కుడిచేయికి ఏది అలవాటో అది మర్చిపోయినట్లే. నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేముని ఎచ్చుగా, నా ముఖ్య సంతోషం ఎంత గొప్పదో అంతకన్నా గొప్పగా నేను యెరూషలేముని ఎంచని ఎడల నా నాలుక నా అంగటిని అంటుకొనునుగాక. ఎంత శాపార్థమైన మాటలు పలుకుతూ ఉన్నాడండి. ఎందుకంటే నువ్వు చెప్పిన విధానంలో నేను నడుచుకోకపోతే ఇదిగో కీడు నాకు ఈ రీతిగా నాకు వచ్చునుగాక అని పలుకుతున్నాడు భక్తుడు. ఎందుకంటే ఆయన, ఎందుకంటే మహాభక్తుడు అన్నమాట. కీర్తనకారులు, దావీదు, మోషే, సొలొమోను, కోరహ కుమారులు చాలామంది రాశారు కీర్తన. దేవుణ్ణి అంబడించిన ఆ భక్తుడు పలుకుతున్న మాట, యెరూషలేమును మరవకూడదు, యెరూషలేమా నేను నిన్ను మర్చిపోతే నా చరిత్ర ఏముండిద్ది, నేను రక్షింపబడిన వాడినని మర్చిపోతే ఇంకా మనము సంఘస్థులం ఎలా అవుతాం, నేను రక్షించబడిన దానును మర్చిపోయి అసలు సంఘంలో మనం ఏ విధంగా నడుచుకోవాలో, ఏం చేయాలో అసలు ఏం చేయకుండా ఉంటే మనం సంఘం ఎలా అవుతాం? మర్చిపోయేమని అర్థం. మర్చిపోతే ఏమవుతాం? నా కుడి చేయికే అలవాట్లో ఇంకా అదే పరిస్థితి నాకు వచ్చిందని. అంటే ఏంటి? బుర్ర పని చేయట్లేదని అర్థం. వర్ధిల్లేదల్లా పోయి బుర్ర పని చేయిపోవటం ఏంటి? ఏది చెయ్యాలో అది చేయిపోతే బుర్ర కూడా పని చేయని పరిస్థితి, మైండ్ కూడా పని చేయని పరిస్థితి. దేవుని సంగమా, ఎప్పుడైతే లోకం విషయాల్లో, పాపం విషయాల్లో మనము కపాలమనబడే స్థలంగా మారిపోవాలి. కపాలమనబడే స్థలం అంటే పుర్రే, పుర్రే. చనిపోయిన ఒక వ్యక్తిని పాతి పెట్టాం, 6 సంవత్సరాలకి వెళ్ళి చూసామనుకో, తల తల తలగా ఉంటుందా? మాంసం ఇదంతా ఉంటుందా? పుర్రె ఉంటుందా? పుర్రే ఉంటుందా? అయితే కపాలం ఉందన్నమాట. మనము ఎప్పుడు మన తలంపుల్లో కపాలముగా, ఇక్కడ ఉన్నాయా గుడ్లు లేని వారిగా, ఎందుకంటే తలగాయ ఉందా, ఈ తోలు మెదడ, ఈ మాంసం ఏమి లేని వారిగా, ప్రభువా నేను ఉత్త శూన్యము నాయన, నేను ఉత్త ఏమి లేదు ప్రభా, కపాలం ఉత్త అంతా ఇంత ఖాళీయేనా ప్రభువా, ఎందుకంటే నేను రిక్తురాలును ప్రభువా, రిక్తుని ప్రభువా అని, నేను నాదంటూ ఏమీ లేదని కపాలం అనే అనబడే స్థలముగా ఎప్పుడు మనము అప్పగించుకుంటామో ప్రభువులాగా. పరిశుద్ధాత్ముడు వచ్చి నిండుగా నీకు ఆలోచనలు ఇచ్చి, ఓ నువ్వు అసలు యెరూషలేము బిడ్డవి నా కుమారుడా, నువ్వు యెరూషలేము బిడ్డవి నా కుమార్తె అని మనల్ని ఆయన ఆత్మతో అభిషేకించి, ఇక ఇక్కడ ఏమేమి నూతన యెరూషలేము సంబంధించిన తలంపులు ఉండాలో సమృద్ధిగా ఉంచుతాడంట. దీనిలో మనమేమనుకుంటున్నామంటే వాళ్ళ మీద నేను చాలా తెలివిగా మాట్లాడగలను, అసలు దీన్ని ఖాళీ ఉంచం, వాళ్ళ కన్నుల కన్నా నా కన్నులు వెరాటీ, వాళ్ళ ఆలోచనల కన్నా నా ఆలోచనలు ఇంకా ముందే వచ్చేస్తాయి, అసలు వాళ్ళు నన్ను మోసముంచలేరని అంత నిండుగా ఉంచుతుంటే ఆయన ఏమి కార్యం చేయలేకపోతున్నాడు అన్నమాట. ఇది కపాలం అనే 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 స్థలముగా నాదంటూ ఏమీ లేదు, నేను రిక్తుడునయ్యా, నా తలంపులన్నీ మురుకుగుడ్ల వలె ఉన్నాయి, నేను రిక్తుణ్ణి రిక్తురాలనని మనము అట్లా అప్పగించుకుంటే ఇక పరిశుద్ధాత్ముడు వచ్చి సమృద్ధిగా మందసం మీదకి మహిమతో దిగొచ్చినట్టుగా ఆయన మహిమతో మన మైండ్ని పనిచేయని మైండ్గా చేయడండి. అనేక మందికి ప్రయోజనకరమైన మైండ్గా మనం ఏ ఊరు వెళ్ళినా ఇంకా 2 రోజులు ఉండ, మరియమ్మ ఎలిజబెత్తమ్మకి ఇంటికి వెళ్తే ఏమంటుంది ఎలిజబెత్తమ్మ, నా ప్రభువు తల్లి, ఇంకా ప్రభువుని కనలా పెట్టల, 3వ నెల. మరియమ్మ తల్లికి ఎన్నో నెల? 3వ నెల. ఆమెకి ఎన్నో నెల? 6వ నెల. ఇట్లాంటం తెప్పాను మనకన్నా గుర్తుంటే ఎల్లెలియా. ఇప్పుడు నేను చెప్పుకోకుండా ఇప్పుడు చెబితే మరి ఏమైనా గుర్తుంటుంది మనకి? ఎరికో గుర్తుండంత ఇది యెరూషలేము గుర్తుండిద్దా? హల్లెలూయా ఉండదంట, మన మిస్సము చెబుతుంది తిట్ట అంటుంది, యెరూషలేము గుర్తుండదంట తిట్ట అంటున్నావుగా.
ఎరికో గుర్తున్నంత ఇదిగా ఎరుసలేం గుర్తుండిద్ది అంటే ఏమన్నప్పుడు కనుక మనం ఇది ఇది లేనప్పుడు అట్ట నాకు ఇవ్వాలి నువ్వు దీని ముందు మరి బాగాదుగా కనుక మనం గమనిస్తున్నప్పుడు చాలా భయంకరంగా ఉంటదన్నమాట పరిస్థితి చివరి దినాల్లో మనం బ్రతుకుతున్నాం దేవుని వాక్యానికి అప్పగించుకుంటే మనం దీన్ని ఖాళీ చేసుకుంటాం కపాలమనబడే స్థలం అంటే పుర్రికొండ అన్నమాట ఒక మనిషి పుర్రి ఎలా ఉంటదో అట్లా ఉందే కొండాకారం అక్కడ వేశారు సిలువ అంతకే తండ్రి సమాప్తం చేశాను ఏమి మొత్తం నీ కొరకే చేశాను నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను తలవాల్ చేశాడు ఆ మాట పలికి అట్లాగే అయ్యా ఈ పాపమనే ఐగుప్తులో ఈ మహాబబులోనులో నాదంటూ ఏమీ లేదు నా తలంపులన్నీ కూడా పరలోకము సియోనులో నుండి నూతన యెరూషలేములో నుండి మీరు నాకు అనుగ్రహించాలి అని మనము అప్పగించుకుంటే దేవుడు అద్భుత రీతిగా మనల్ని ఆయన బాహుతో మన కుడిచేయి పట్టుకుని నడిపించే దేవుడు దేవుని స్తోత్రం కలుగునగాక 122:12 వచనాలు కూడా చదువు ప్రార్థన చేసుకుందాం రాజు రాజు చెబుతున్న మాటలు యోదా జనులకు రాజు అంతట ఆయన చెబుతున్న మాటలు దేవుని మందిరానికి వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని యెరూషలేమా నా పాదాలు నీ గుమ్మములో నిలుస్తున్నవి చూశారా బాగుగా కట్టబడిన కట్టడము వలె నీవు కట్టబడి ఉన్నావు యెరూషలేముకి వెళ్తాం దావీదుకి ఎంత సంతోషమంట కీర్తనకారుడికి జనులు అయ్యా మనం యెరూషలేముకి వెళ్దాం యెరూషలేములో ఏముండిద్ది దేవుని మందిరము ఉండిద్ది యెరూషలేములో ఏముండిద్ది దేవుని సమాధానము నేను రాజును కదా నా లెవెల్ వేరు నా రేంజ్ వేరు నేను రాకూడదు మీరు సామాన్యమైన ప్రజలు మీరు వెళ్ళండి అని అనొచ్చు కానీ అంటల్లా రాజు అంతటోడు అంటాడు నేను యెరూషలేమా నా పాదాలు నీ గుమ్మములలో ఉంటే ఇక అది నాకు చాలు ఈ సింహాసనం కంటే మనమే మందిరమని దేవుని పని చాలా శ్రద్ధాభక్తితో మనం చేస్తూ ఉన్నప్పుడు ఎందుకనంటే మనం వర్ధిల్లుతాం తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం ఎందుకంటే ఎందుకు పిలిచాడు నే దీనికి ఈ వాక్యం అంతటికీ ఒక ఎన్నెముక ఏది తెలుసా మనం నిలబడాలంటే ఎబ్రీ పుస్తకం 12:22 ఎక్కడికి పిలిచాడు నిన్ను పాపలోకంలో నుండి ఎక్కడికి పిలిచాడు ఈ లోకమనే ఐగుప్తు నుండి అంటే సియోను కొండకి నూతన యెరూషలేముకి ఎందుకంటే వేవేల దేవదూతల యొద్దకి జ్యేష్ఠుల సంగము యొద్దకును ఏబేలు కన్నా ప్రోక్షణ రక్తము యొద్దకును ఎందుకనంటే మనము చూస్తున్నప్పుడు దేవాది దేవుడైన మరి దేవుని యొద్దకును అని చాలా విషయాలు నిన్ను ఎక్కడికి సిద్ధపరుస్తున్నాడు నిన్ను ఎక్కడికి వెళ్ళి నిలబెడతాడు నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళి నిత్యము ఏ స్థలమందు ఉంచుతాడో చెబుతూ ఉన్నాడు అన్నమాట ఆ గొప్ప భాగ్యము నీకు ఇవ్వటానికి నా యేసయ్య తన అమూల్యమైన ప్రాణం నీ కొరకు నా కొరకు బలిగా అర్పించి దేవుని సంగమా ఆయన అమూల్యమైన ప్రాణాన్ని బలి చేసి నిన్ను నన్ను రక్షించుకుని తన సంగముగా మన మారు మనసు పొంది నీటి బాప్తీసం పొందడం ద్వారా దేవుని నమ్ముకున్నాం ఇక సంఘంలో పాలు పొందుతాం సంఘమే నూతన యెరూషలేం ఇక్కడ సంఘముగా నువ్వు వాక్యానుసారంగా నడుస్తున్నప్పుడు ఎబ్రీ పుస్తకం 12:22 లాగా నిన్ను అక్కడ జ్యేష్ఠుల సంఘముగా సియోను కొండగా నూతన యెరూషలేముగా ఎందుకనండి వేవేల దేవదూతల యొద్దకి చేరే వ్యక్తిగా నీ జీవితాన్ని మార్చి నిన్ను నడిపిస్తున్నాడని దేవుని వాక్యం చెలవిస్తూ ఉంది ఎందుకనంటే మనం ఈ పాపలోకములో దుష్టుల ఆలోచన చప్పును కానీ పాపుల మార్గమును కానీ నిలవకోకుండా ఎందుకంటే నిత్యము వాక్యాన్ని ధ్యానిస్తూ నిత్యము బైబిల్ గ్రంథాన్ని చదువుకుంటూ మన నీ భక్తిని నువ్వు కాపాడుకుంటూ నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటూ లోకానుసారంగా బ్రతుక్కోకుండా యెరూషలేములో నెమ్మది కలిగి సంపూర్ణమైన సమాధానంతో నువ్వు బ్రతకాలి అని అంటే నోరుదేరు ఏసయ్యో ఓ రాజా 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 మీ స్తోత్రాలు నీ యందు భయభక్తులు కలిగి మేము బ్రతకడానికి నీ కృప దయచేయమని
ప్రభువా, ఎందుకంటే అతడు ధన్యుడు అన్నావు నాయన. దేవరాత్రులు నీ వాక్యం ప్రకారం బ్రతికేవాడు ధన్యుడు అంటున్నావు. అంతేకాదు ప్రభువా, ఇంకా మీరు ఇంకో మాట సెలవిస్తున్నారు, అట్లా జీవించేవాళ్ళు అతడు ఏమి చేస్తే దేవుడు దాన్ని సఫలపరుస్తాడనే మాట కొరకు మీ స్తోత్ర. అంటే మేము దినదినము వర్ధిల్లుతాం ప్రభు. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. మేము రక్షించబడిన వారమని, దేవుని బిడ్డలమని, మేము ఒక సంఘమని గుర్తెరిగి సంఘ ఎలా నడవాలో ఈ సంఘమని అయ్యా నాయన నూతన యెరూషలేం, ఈ లోకంలో ఉన్న సంఘమనే నూతన యెరూషలేం ఎలా నడిస్తే పరలోక సంబంధమైన యెరూషలేముగా మార్పు చెందుతుందో, ఎలా నడుచుకుంటే సియోను కొండగా వెళ్ళి అక్కడ నిలబడుతుందో, ఎలా నడుచుకుంటే ఓ వేవేల దేవదూతల యొద్దకు చేరుద్దో, జ్యేష్ఠుల సంఘముగా మారుతుందో దేవుడు తెలియజేశాడు. యేసు రక్తంలో కడిగింది నిన్ను అక్కడ భాగ్యం ఇవ్వటానికి, అక్కడ కృపను ఇవ్వటానికి, అక్కడ స్థలం ఇవ్వటానికి. కనుక అక్కడ స్థలం పొందుకుంటాకి నీ జీవం యేసయ్య వద్ద పైన భద్రంగా ఉంచబడిందని, ఏంటి నీకు సంపూర్ణమైన సమాధానం ఇవ్వటానికి నిన్ను నన్ను రక్షించుకున్నాడని గుర్తెరిగి దైవ భయం కలిగి మనము బ్రతుకుతా ఉన్నప్పుడు వర్ధిల్లుతాము. ఇంకా నువ్వు వర్ధిల్లలేదంటే దేవుని మీద సంపూర్ణమైన అవగాహన లేదని, లోకాన్ని ఇంకా ఇడిచిపెట్టలేదని, లోక మనుషుల్నే నువ్వు ఎంబడిస్తున్నావని. ఎందుకంటే ఏబేలు కన్నా శ్రేష్టమైన రక్తం యొద్దకు నువ్వు పిలువబడ్డావని, నీకు ఇంకా అర్థం కావట్లేదని. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీతో ముఖాముఖిగా, నాతో ముఖాముఖిగా మాట్లాడిన ఈ మాటలు మన హృదయం అనే పలకల మీద పరిశుద్ధాత్మ దేవుడు ముద్రించి ఓ నూతన యెరూషలేముగా సంపూర్ణంగా మార్పు కలుగజేసి నిన్ను నన్ను నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసమును ఇక్కడ కూడిన మనకును సకల కోటి పరిశుద్ధులకును సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. 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 హల్లెలూయా. 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 హల్లెలూయా.